సినీ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎత్తులు వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎదుట పారడం లేదు. పవన్ ఏం చేసినా దాన్ని వ్యూహాత్మకంగా చెక్ పెడుతున్నారు జగన్. ఇందుకు ఇటీవల పవన్ చేపట్టిన కార్యక్రమాలు, వాటికి ప్రభుత్వ రియాక్షనే నిదర్శనం. రైతులకు గిట్టుబాటు ధర కావాలంటూ కాకినాడలో పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టారు. దానికి పార్టీ ఎమ్మెల్యే రాకపాక వరప్రసాద్ రావుతో పాటు సొంత పార్టీ నేతలే చాలా మంది డుమ్మా కొట్టారు. నిజానికి ఏ లక్ష్యంతో అయితే పవన్ దీక్ష చేపట్టారో ఆ లక్ష్యం పవన్ దీక్ష మొదలు కాకముందే అమల్లోకి వచ్చేసింది. గిట్టుబాటు ధరపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి దాన్ని అమలులో ఉంచాలని 11వ తేదీ రాత్రికే ఆదేశించింది. పన్నెండవ తేదీ ఉదయం పవన్ దీక్ష మొదలుపెట్టి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగించారు. దీక్ష తర్వాత అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. కానీ రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ సర్కార్ అప్పటికే పవన్ చేపట్టిన దీక్ష లక్ష్యాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో రైతు సౌభాగ్య దీక్ష పేరుతో పవన్ చేసిన ఆందోళన వృధా అయిపోయింది. క్రెడిట్ మొత్తం సర్కార్కే దక్కింది. ఇదే కాదు, గతంలో భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబర్ 3న విశాఖలో పవన్ లాంగ్ మార్చ్ తలపెట్టారు. భవన నిర్మాణ కార్మికులకు ఇసుక లేకుండా చేసి వారిని రోడ్డున పడేలా చేశారని, తక్షణమే వారిని ఆదుకోవాలనేది ఆ లాంగ్ మార్చ్ లక్ష్యం. కానీ ఇసుక కొత్త పాలసీని అప్పటికే 4 రోజుల ముందే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక నదుల్లో నీటి ప్రవాహం కూడా తగ్గడంతో ఇసుక అందుబాటులోకి వచ్చింది. దీంతో నవంబర్ 3న పవన్ నిర్వహించిన లాంగ్ మార్చ్ కేవలం పబ్లిసిటీకి తప్ప మరే రకంగా ఉపయోగపడలేదు. ఇలా పవన్ చేసిన ప్రతి పనికి వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా చెక్ పెడుతున్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడి ఏదో ఒక విధంగా ప్రజల్లో ఉండాలనుకున్న జనసేనాని ఆశలు అడియాశలవుతున్నాయి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.